హరి వాస్తు ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి చాలామందికి మోకాళ్లకు సంబంధించిన రీప్లేస్మెంట్ జరగడము, సర్జరీ జరగడం అనే సమస్యలు చాలామందికి ప్రస్తుత కాలంలో ఉన్నాయి. అయితే వాస్తుకి సంబంధించినంత వరకు ఇందులో ఏ విధమైనటువంటి దోషాలు ఉండడం వల్ల మనకు ఈ నీ రీప్లేస్మెంట్ సర్జరీ అనేది జరుగుతుంది, దీంతో పాటుగా ఎక్కడైతే మనకి సమస్య అనేది వస్తుందో అదే సమస్య వల్ల ఇంకా ఏమేమి సమస్యలు వస్తున్నాయి, అసలు ఈ నీ రీప్లేస్మెంట్ జరగడానికి ప్రధాన కారణం తూర్పు ఆగ్నేయం పెరగడము, ఇది ఒకటోది. రెండవది దక్షిణ ఆగ్నేయం పెరగడము. అయితే ప్రజెంట్ జనరేషన్ ఎట్లా అయిపోయిందంటే కంప్లీట్గా మనకు ఇంకెవరికీ లేని విధంగా మనకు ఒక కొత్త డిజైన్ కావాలి. ప్రస్తుతం అందరూ కూడా డిజైన్ల పేరు మీద, ఎలివేషన్ల పేరు మీద ఏవైతే కొత్త కొత్త ఇండ్లు కడుతున్నారో ఈ కట్టి ఇండ్లకు తూర్పులో ఆగ్నేయంలో పెంచుకోవడం కానీ దక్షిణంలో పెంచుకోవడం కానీ ఒక ఎలివేషన్ లాగా ఒక డిజైన్ చేసుకోవడము, ఎక్స్టెన్షన్ చేసుకోవడము. సో ఈ ఎక్స్టెన్షన్ వల్ల భవిష్యత్తులో ఏ విధమైనటువంటి సమస్యలు వస్తాయనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. అయితే ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ అనేది కామన్ అయిపోయిందండి, ఒకటే మాట. మన నిజంగా సమస్య ఎందుకు వస్తుంది, ఏ కారణం చేత వస్తుంది, సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ ఆలోచన ప్రజెంట్ జనరేషన్కి లేదు. వచ్చింది, వచ్చినప్పుడు చూసుకుందాం. చాలామందికి ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు నేను ఇట్లాంటివి రాకుండా ఇట్లా చేసుకుంటే రావండి అంటే, లేదండి మాకు హెల్త్ కార్డ్ ఉంది మేము పోతాంలేండి అయిపోయింది. ఏం చెప్పాలి ఇంకా చెప్పండి. డబ్బు సంపాదన కొంతమందికి చాలా ఎక్కువ అయిపోయి అన్నిటి మీద కేర్లెస్, ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తాయా, వస్తే చూసుకుందాం, మాకు హెల్త్ కార్డ్ ఉందండి, 10 లక్షల వరకు తీసుకున్నాం మేము, మాకేం ప్రాబ్లం లేదు. సో ఈ విధమైనటువంటి సమస్య, సమస్యలు లేని జీవితం వాస్తుతో ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అనే రీజన్స్ నేను ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీకు చెప్తూ ఉన్నాను. ఈ విధంగా ఇల్లు అనేది మీరు కట్టుకుంటే మ్యాక్సిమం టు మ్యాక్సిమం సమస్యలు అనేవి రావు. ఓకే, ఇంకా వచ్చాయండి అంటే ఇంకేదైనా కారణాలు ఉండొచ్చు, మన ఫుడ్ విషయం ఉండొచ్చు, వాస్తుపరంగా మాత్రమే నేను చెప్తున్నాను. ఇంకా వేరే వేరే కారణాలు ఉన్నాయా అంటే ఉండొచ్చు, మనం తీసుకునే ఫుడ్ కావచ్చు, మనం నివసిస్తున్న ప్రదేశం కావచ్చు. సో ఇవన్నీ చాలా కండిషన్స్ మీద ఉంటుంది. సో వాస్తుపరంగా మనకి ఏ విధమైనటువంటి సమస్యలు రాకుండా నేను చెప్పాను. సో అవన్నీ మీరు ఫాలో అయితే 100% సమస్యల రేట్ అనేది చాలా వరకు తగ్గుతుంది. ఓకే, సో టాపిక్లోకి వెళ్దాం. ఈ నీ రీప్లేస్మెంట్ ప్రధానంగా జరగడానికి కారణం చెప్పాను కదా, ఇది మనకు తూర్పు. ఈ తూర్పు ఆగ్నేయం ఇట్లా పెంచడం కానీ దక్షిణంలో ఇట్లా ఆగ్నేయం పెంచడం కానీ చేస్తే ఈ సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యలు అంటే ఈ విధంగా మనం పెంచడం వలన ఇంకా ఏమైనా సమస్యలు వస్తాయా, 100% వస్తాయి. కోట్లు సమస్యలు రావచ్చు, కాళ్లకు సంబంధించిన యాక్సిడెంట్స్ జరగవచ్చు, యాక్సిడెంట్లో మనిషి ప్రాణం కూడా పోవచ్చు, దాని తర్వాత పోలీస్ కేసులు కావచ్చు, డబ్బులు బ్లాక్ కావచ్చు. ఇంట్లో అమ్మాయికి సంబంధించిన పెళ్ళి జరిగిందనుకోండి, ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ అమ్మాయికి అత్తవారింట్లో ఏదో ఒక సమస్య ఏర్పడవచ్చు. సో ఇట్లా ఉంటుంది. ఇంకేమైనా ఉన్నాయా చూద్దాం. కోపం, చాలా టూ మచ్ కోపం అయిపోతుంది, అప్పుల పాలైపోతారు, ఎప్పుడు కొట్లాటలు, ఇంకా బయట ఏమైనా అమౌంట్ ఇస్తే అమౌంట్ రాకపోవడం. సో ఇట్లా ఎన్నో సమస్యలు ఉంటాయి. సో సమస్యలు లేని జీవితం కోసమే మా యొక్క చిన్న ప్రయత్నం. ఈ ప్రయత్నంలో మీరు చిన్న చిన్నగా ఈ విధమైనటువంటి సమస్యలు క్లియర్ చేసుకుంటూ వెళ్తే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఓకేనా? సో ఇట్లా నేను ఏవైతే చెప్పానో ఇట్లాంటివి పెంచుకోవడం అనే సమస్యలు చేసుకోకుండా మనం ఇల్లు ఎగ్జాక్ట్లీ మీరు స్క్వేర్ ఈ విధంగా సమానంగా కట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ 90 డిగ్రీస్ ఎగ్జాక్ట్లీ చేసుకుంటే 100% మనకి ఏ సమస్యలు లేవు. సో సమస్యలు లేకుండా ఇవన్నీ చేసుకోండి. నా వీడియోస్ మీరు 10 మందికి షేర్ చేస్తే 10 మంది కూడా ఇటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వాళ్ళు కూడా ఏ సమస్యలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండే విధంగా మీ తరఫున మీరు కూడా ఒక చిన్న ప్రయత్నం షేరింగ్ అనేది చేసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు నేను చెప్పిన టాపిక్
మీకు క్లియర్గా అర్థమైందనుకుంటున్నాను. మీరందరూ నా హరివాస్తు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, గంట బొమ్మను యాక్టివేట్ చేయండి, 10 మందితో షేర్ చేయండి. థ్యాంక్ యూ.